కొత్త ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తానికి రావడం జరుగుతుంది. ప్లస్ జనాలను ఉత్తేజపరిచి గత వైభవాన్ని మళ్ళీ తీసుకొని దాని మీద ప్రయత్నంతో తొలిసారిగా వస్తున్నాడు కాబట్టి జాతీయ హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజున తెలంగాణకి మొదటిసారిగా వస్తున్నాడు కాబట్టి దాని సందర్భంగా ఈరోజు స్వాగతం పలుకుతానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. అట్లానే ఉభయ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం ఉన్న సాధక బాధలు అన్నీ డిఫరెంట్ అయినాయి. ఇప్పుడు వాటిని కూడా మనం మమేకమయ్యి అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉండి చేసుకుందామని చెప్పి ఆలోచనతో రేపు ఒక మీటింగ్ ఉంది. అట్లానే కార్యకర్తను ఉత్తేజపరిచి మనం మళ్ళీ పూర్వవ్యయం కోసం కృషి చేస్తానికి అందరినీ మమేకమై జనాలని ఉత్తేజపరిచి కార్యకర్తలని చేస్తానికి వస్తున్నారు. దానికి మేము స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ మళ్ళీ బలపడబోతుంది అనుకుంటారా? ఆల్రెడీ బలంగానే ఉంది, దానిని ఏందనే చూపిస్తానికి మళ్ళీ వస్తున్నాం. అట్లా రేపు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు రేపు భేటీ కానున్నారు, దీన్ని ఎలా చూసుకుంటున్నారు? అది ఒక మిత్రబంధం, ఇది అంటే పార్టీ పరంగా ఒకటే కాదు మిత్రబంధం. మనం కలిసే ఉన్నాము, అన్నదమ్ముల్లానే కలిసి విడిపోయాము, మళ్ళీ కలిసే ఉండాలి. దీన్ని ఎక్కడా కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు అనే దాని మీద మిత్రపక్షంగా అందరం కలిసి చేసుకొని ఉండాలనే ఆలోచనతో ఆలోచన చేసి దాన్ని మాట్లాడడానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ రావడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత రాబోయే కాలంలో గత వైభవాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ తిరిగి పూర్వస్థితికి వస్తుంది. దాని సంకేతంగానే మనం ఇక్కడ ఆయన విజిట్ చేసుకోవడానికి ప్రజలే కాక పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం చాలా శుభ పరిణామం. ఇది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈనాటికి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విశేషంగా హైదరాబాద్ ఉన్న పాతుకున్నాయి కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే అధికారులకు బాగుంటుందనే ఆలోచనతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతాం, తెలుగుదేశం పట్టం కడతాం, సిద్ధంగా ఉన్నాం మేమని చెప్పి ముందుకు రావడం పెద్ద సంకేతం. ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని శక్తులు ఎవరు అడ్డుపడ్డా కూడా మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో బురదలింది గత పార్టీ ఏమిటంటే తెలుగుదేశం ఆంధ్ర పార్టీని, ఆంధ్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో పార్టీ పెట్టబడింది 29 మార్చి. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాధికార వ్యవస్థను, పటేల్ పట్టారి వ్యవస్థను రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడింది. వాళ్ళ దేశంలోనే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఏర్పడింది. ఏర్పాటుకు కారణం కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంలో దేశాలతో కూడా పోటీ పడుతున్న స్థాయిలో హైదరాబాద్ నగరం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మాకుంటే బాగుంటుందని ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభిప్రాయం. అభిప్రాయానికి అనుగుణంగానే రేపు రాబోయే రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు భేటీ కాబోతున్నారు, రేవంత్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారు, దీన్ని ఎలా చూడొచ్చు? మంచి పరిణామం అండి, ఎందుకంటే ఏదైనా సమన్వయం చర్చల ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు. వాదోపవాదాలు లేకపోతే నువ్వెంత నేనెంత గీల్చుకోవడం కాదు. మొదటిదాకా జరిగింది అహంకార పూరిత పాలన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ. ఇప్పుడు అహంకార పూరిత పాలన పోయి సామరస్యంగా సమస్యలు చర్చించుకోవడానికి సంకేతం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ గత వైభవం రాబోతున్నట్టు బలపడబోతున్నట్టు తెలంగాణలో రాబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో కానీ రేపు లోకల్ పార్టీ ఎలక్షన్లో కానీ తెలుగుదేశం పూర్తిగా నిలబడుతుంది. ఒకవేళ కూటమితో కాకుండా కూటమి కాకుండా సొంతగా నిలబడ్డానికి కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల శాయశక్తుల బలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్యం తప్పకుండా జరిగే కార్యక్రమం అని చెప్పి